కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి టౌన్ లక్ష్మీపురం సెంటర్లో పెడన శాసనసభ్యులు జోగి రమేష్ ఆదేశాలతో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మలిశెట్టి రాజబాబు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు వైసీపీ జెండా ఆవిష్కరణ చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేలివేల చిన్నబాబు, వైస్ ఎంపీపీ ఓడిమి చిన్నారిబాబు, వైసీపీ నాయకులు తిరుమాని శ్రీను, కమల్ బాష, మహేష్, కూనపారెడ్డి, శ్రీనివాస్, బొర్రా రమేష్, కందుల నాగేశ్వరరావు, కొప్పర్తి సుబ్బారావు, కొల్లా లోకేష్, ముక్కొల్లు మురళి, మారుబోయిన నాని, దుసనపూడి అవతారం, ఏకుల శివ, పళ్లికొండ శివ, కటకం రాజేష్, పట్టపు బుజ్జి, పత్తి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే ఒక అద్భుతమైన రోజు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో కనిపెట్టారు. మరి ఈ రోజున అనేక విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భించిన రోజు నుండి అనేక సవాళ్ళు మన జగనానికి, ఎందుకంటే ఒక పక్కన పెద్దయిన మరణం అనేది తీరని లోటు, మరి అది జీర్ణించుకోకముందే మరి ఇక్కడ ఉన్నటువంటి కుయుతి రాజకీయ నాయకులందరూ కూడా వెళ్ళి ఆ రోజున కేంద్రంలో ఉన్న కాంగ్రెస్తో చేయగలపడం, మరి అనేక కక్షాదింపు చర్యలు చేయటం, అట్లాగే అనేక అరెస్టులు, అక్రమ కేసులు జైల్లో పెట్టడం, ఎన్ని చేసినా సరే జగన్ అన్న ఒక్క అడుగు కూడా వెనక్కేలేదు. ఆ రోజు నుంచి వేసిన అడుగు ఈరోజు వరకే ముందుకు పడటమే తప్ప వెనకడుగనేది ఎక్కడో కూడా లేదు మా జగన్ అన్న అని ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెసు, తెలుగుదేశం ఒకటైపోయారు జగన్ అన్న కోసం. అనేక పార్టీలు కలిసి జగన్ అన్నని ఇబ్బంది పెట్టాలని చీకట ఒప్పందాలు చేసుకున్నారు. అయినా సరే ఏ రాజకీయ పార్టీతో ఒత్తు లేకుండా మరి ప్రజల యొక్క మన్నన పొంది ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక డైనమిక్ ముఖ్యమంత్రిగా ఉన్న మా జగన్ అన్న మరిన్ని రాబోయే రోజుల్లో ఇంకా 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 సంక్షేమ పథకాలు ఈ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుంటాం మేము. ఎందుకంటే ఆయన పట్ల కష్టాలు వెనకడుగు వేయకుండా ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ఆయనకు ఉన్నటువంటి డేరింగ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఆయన అడుగుజాడుల్లో నడుస్తున్నాం. మరి మా శాసనసభ్యులు జోగి రమేష్ గారు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మా మండలంలో ఈరోజు మండల వైఎస్ఆర్ సిపి నాయకులు బంటుపల్లి హెడ్ క్వార్టర్ అయిన బంటుపల్లిలో రాజశేఖర రెడ్డి విగ్రహం గారి దగ్గర ఈరోజు 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కలిసి బండిమిల్లి మండలంలో జరపడం జరిగింది. ఆ జోగి రమేష్ ధార్మిక ఎమ్మెల్యే జోగి రమేష్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాయి ఘనంగా జరుపుకున్నాం. రాబోయేలో కూడా వైఎస్ఆర్ పార్టీ జెండాని రకరకాల వాడవాడల గ్రామాలను ఎగరేయడానికి అన్ని విధాల అందిస్తామని మా ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున నేను అభివరిస్తూ ఇదే స్ఫూర్తి రానున్న రోజుల్లో కూడా పార్టీని ఇంకా కింద స్థాయి దాకా తీసుకెళ్ళి ఇంకా రా ఈ పథకాలన్నీ ప్రజలకు అందించే దాంట్లో మేమంతా కృషి చేస్తున్నాం. మిగిలిన పార్టీలతో పోటీ లేకుండా అన్ని పార్టీలని మాలో ఐక్యం చేసుకునేటట్టుగా, మిగిలిన ప్రజలను కూడా మాలో కలుపుకునేటట్టుగా ఈ 12వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం ఇంకా ప్రజలకు తీసుకెళ్ళి వైఎస్ఆర్ పార్టీకి మండల పార్టీ తరఫున ప్రతినిధి. మరి ఈ రోజుకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టడం జరిగింది. మరి ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్థాపించారో మరి ఆ లక్ష్యాన్ని పూర్తిగా ఆయన చేరుకోగలిగారు అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలే నిదర్శనం. మరి ఆయన పార్టీ పార్టీ ఈరోజు మరి లక్షల మందితో ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అధికారం చేసి
ప్రజలు మనం పొందుతూ కడుపు కలగన వర్గాలే కాకుండా ఉన్నత వర్గాలు కానీ మరి రైతాంగం కానీ శ్రామికులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి మంచి పరిపాలన జరుగుతుందనే విధంగా మరి జగన్మోహన్ గారు పరిపాలన చేస్తూ మరి ఆయనకి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా వెన్నుదన్నుగా ఉండాలని తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు కానీ అలాగే రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను.